వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ వడలండి. ఎలా చేయాలి, ఎంతో హెల్తీ అయిన ఈవినింగ్ స్నాక్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో చూసే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట బెల్లును కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఒక మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. లేదా మీరు మిక్సీలో కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకొని యాడ్ చేయాలి బియ్యం పిండిలో. శనగపప్పు నేను 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్స్ శనగపప్పును యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ అది మీ చాయిస్ అండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకముందే ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. స్పూన్తో కలపెట్టుకోవాలి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చేతితో ఈ విధంగా ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాల్స్ తీసుకొని మనం ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఏదైతే బాల్ని చేసుకున్నామో ఆ బాల్ని ఈ విధంగా వడలాగా ఒత్తుకోవాలండి. మరీ పతలాగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా ఉండకూడదు. మీడియంలా ఉండేలాగా ఒత్తుకొని మిడిల్లో ఒక హోల్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్లో దీన్ని డ్రాప్ చేయాలి ఈ విధంగా చిన్నగా. 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఎంతో హెల్తీ అయిన క్యాబేజీ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది బిలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.